జై శ్రీమన్నారాయణ తొమ్మిది వందల ఇరవై నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి తొంభై తొమ్మిదవ శ్లోకములో నుండి ఓం ఉత్తారణాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన श्रीपराशरभट्टरुस्वामिवारि श्रीचरणारविन्दमुलकु साष्टाङ्गनमस्कारमुचेस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे ॐ उत्तारणाय नमः ఓ శ్రీమన్నారాయణ గజేంద్రుడిని బారి నుండి దరిచేర్చినటువంటి వాడివి నువ్వు కదా ఓయీ భగవంతుడా నీ దివ్య దివ్యశ్రీచరణ శరణు వేడుకుంటున్నా ఓం ఉత్తారణాయ నమ ఓం ఉత్తారణాయ నమః గజేంద్రుడిని మొసలిని సరస్సు నుండి లాగి గజేంద్రుడికి ప్రాణరక్షణ చేసి మొసలికి శాప విమోచనాన్ని కలిగించి ఇద్దరినీ ఉద్ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో సేతు నిర్మాణము జరుగుతోంది సముద్రం పైన నలుడు అనేటటువంటి వానరుడు నిర్మిస్తూ ఉన్నాడు ఆ సేతువుని వానరులందరూ సహాయపడుతూ ఉన్నారు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కోట్లాది వానరులందరూ త్వర త్వరగా కొండలను చెట్లను రాళ్లను తీసుకొచ్చి సముద్రములో వేస్తూ ఉన్నారు కృతాని ప్రథమేన అహ్నే యోజనాని చతుర్దిశ మొదటి రోజు ఒక పదునాలుగు యోజనాల పొడవైనటువంటి సేతు నిర్మాణము జరిగింది ద్వితీయేనా తథాచ అహ్నా యోజనానితు వింశతి రెండవ రోజేమో ఇరవై యోజనాల సేతు నిర్మాణము జరిగింది మూడవ రోజు ఇరవై ఒక్క యోజనాల సేతు నిర్మాణము జరిగింది నాలుగవ రోజున ఇరవై రెండు యోజనాల సేతు నిర్మాణము జరిగింది ఇక పంచమేన తధాచ అహ్నా యోజనాని త్రయోవింశత్ ఐదవ నాడు చివరి ఇరవై మూడు యోజనాల సేతువును కట్టి మొత్తం వంద యోజనాల సేతు నిర్మాణాన్ని పూర్తి చేశారు విశ్వకర్మ కొడుకైనటువంటి నలుడు తన తండ్రిలాగా అద్భుతమైనటువంటి సేతు నిర్మాణాన్ని చేశాడు ఆ సేతువును చూడడానికి తతో దేవా సగంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అందరూ అద్భుతమైనటువంటి సేతువును చూడటం కోసం ఆగమ్య గగనే తస్తు వచ్చి ఆకాశములో నిలబడ్డారు దశయోజన విస్తీర్ణం శతయోజన ఆయతం పది యోజనాల వెడల్పు నూరు యోజనాల పొడవు కలిగినటువంటి ఎంతో కష్టసాధ్యమైనటువంటి నలునిచే నిర్మితమైనటువంటి ఆ సేతువును దేవగంధర్వాదులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు సేతు నిర్మాణము పూర్తయింది కదా అని వానరులందరూ ఆ ప్లవంత ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాహ ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఒకరిపైన ఒకరు ఎగురుతూ గంతులు వేస్తూ గర్జిస్తూ ఉన్నారు ఆశ్చర్యకరంగా ఉంది ఆ సేతువు కోట్లాది వానరులందరూ ఆ సేతువును కడుతూ కడుతూనే ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు సేతువుకి ఎక్కడా చీలికలు లేవు రంధ్రాలు లేవు సమతుల్యంగా సమతలంగా ఉంది జడమీది పాపటలాగా సముద్రము మీద సేతువు ఒక పాపటలాగా నేరుగా చక్కగా అందంగా పొదగబడి ఉంది ఆ రకంగా అందరూ ఆ సేతువుని దాటి వానరులందరూ దక్షిణ తీరాన్ని చేరుకున్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామారామా రామ దశరథ రామ రామ దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే సీతారామ హే హీతారామ తొంభై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఉత్తరణో दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः जीवनः पर्यवस्थितः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरहारक्षणः सन्तो जीवनः पर्यवस्थितः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ उत्तारणाय नमः ं उत्तारणाय नमः वं उत्तारणाय नमः